ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇప్పటి వరకు ఒక్కడిని మేపుతున్నాం, రేపటి నుంచి ఇద్దరిని మేపాలే. సర్లేమ్మా, రేపొద్దున మాట్లాడుకుందాం. అల్లుడు గారు, మేం గట్టిగా మాట్లాడుకోవటం వల్ల మీ నిద్ర డిస్టర్బ్ అయిందనుకుంటా. అప్పటికీ పొద్దున్నే మాట్లాడుకుందామే అన్నాను, వింటే కదా. మీరు పాపం తీసుకొస్తాన్నారు కదా, అప్పటి నుంచి దీనికి నిద్ర పట్టట్లేదంటే నమ్మండి. మీరు నమ్మరు కానీ మీరన్నా మీ పాప అన్నా దీనికి ఎంత పిచ్చి ప్రేమో. మీరు అసలు మనుషులేనా? నా ఆస్తి కోసం ఇన్నాళ్ళు నన్ను మీ దగ్గర ఉండనిచ్చారన్నమాట. అయ్యో, అదేం లేదు అల్లుడు గారు. నోర్మై, మాట్లాడమంటే చంపేస్తా. ఇంత మోసం చేస్తాననుకోలేదు. అప్పటికీ మీ గురించి మా నాన్న చెప్తూనే ఉన్నారు, అయినా నేను వినిపించుకోలేదు. ఆస్తి లేదని తెలిస్తే నిన్ను అడుక్కు తినేవాడి కంటే హీనంగా చూస్తారు అన్నారు. చివరికి ఆయన చెప్పినట్టే జరిగింది. అయ్యో, మీ గురించి అలా ఎందుకు అనుకుంటామండి? మీరు పొరపాటు పడుతున్నారు, నేను చెప్పేది వినండి. ఏంటి చెప్పేది? ఇప్పుడే మీ అమ్మ మాట్లాడిందంతా విన్నాను, ఇంకా నువ్వేం చెప్తావు? ఎంత ప్రేమున్నట్టు నటించావే. నా కూతుర్ని చంపమని సలహా ఇచ్చినప్పుడే నిన్ను అనుమానించాల్సింది. కానీ ఆ మత్తులో నన్ను సపోర్ట్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ నా ఆస్తి కోసం నన్ను రెచ్చగొడుతున్నావు అనుకోలేదు. మీరు నాకు చేసిన మోసానికి ఇక్కడే మిమ్మల్ని నిలువున నరికేయాలి. కానీ పెద్దవాళ్ల మాట వినిపించుకోకుండా నీలాంటి బజారు దాని చెంత చేరడం నా తప్పు కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడైనా నా కంటపడ్డా, నన్ను కలవాలని ప్రయత్నించినా చంపేస్తా, 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 చంపేస్తా. మీరేంటండి ఇక్కడ కూర్చున్నారు? లోపలికి రావచ్చుగా. అసలు ఇంటికే రాకూడదని నేను అనుకున్నాను, కానీ ఇంకెక్కడికెళ్లాలో తెలియలేదు. అయ్యో, అలా మాట్లాడతారేంటండి? ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? ఇది మీ ఇల్లు, ఈ ఇంట్లో మీకు అన్ని హక్కులు ఉన్నాయి. నిజమే, బాధ్యతగా ప్రవర్తించిన వాడికి హక్కుల గురించి మాట్లాడే అధికారం ఉంటుంది. ఏ రోజు ఈ ఇంటి పట్ల బాధ్యతగా ప్రవర్తించలేదు. కన్న బిడ్డనే అసహించుకున్నాను, అమ్మ నాన్నల్ని బాధ పెట్టాను. నేనెక్కడ చెడిపోతానోనని నాన్న నాకు జాగ్రత్తలు చెప్తే నాన్నను ఒక శత్రువులా చూశాను. నా సంతోషాన్ని దూరం చేస్తున్నారనుకున్నాను, కానీ నిజమైన సంతోషం ఎక్కడుందో ఇప్పుడు అర్థమైంది. నాన్న చెప్పింది నిజమే, వాళ్ళకి నా మీద ప్రేమ లేదు, నా ఆస్తి మీదే ప్రేమ. పాప పేరున ఆస్తి ఉండదు, అయినా మనం సంతోషంగా ఉండగలవంటే నా ముందు సరేనన్నవాళ్ళు అర్ధరాత్రి పూట మీటింగ్ పెట్టి
ఆస్తి లేకుండా పిల్ల మన ఇంట్లో ఎందుకు? పిల్ల లేకుండా ఆస్తి వచ్చే మార్గం చూద్దామని మాట్లాడుకుంటుంటే విని తట్టుకోలేకపోయాను. అక్కడికక్కడే వాళ్ళిద్దరిని చంపేద్దామనుకున్నాను, కానీ ఇప్పటికి నేను చేసిన తప్పులు సరిపోక మళ్ళీ ఇంకో తప్పు చేయాలా అని ఆ రాత్రిపూటే బయలుదేరి వచ్చేశాను. కానీ లోపలికి రావడానికి ధైర్యం సరిపోలేదు. ఎందుకు ధైర్యం సరిపోలేదు? మీ నాన్నగారు ఏమన్నా అంటారేమోనని భయమా? తెలీదు. నాన్న ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆస్తి లేకపోయినా వాళ్ళు నన్ను ఇష్టపడతారని ఛాలెంజ్ చేసి వెళ్ళాను, కానీ ఓడిపోయి తిరిగి వచ్చాను. వాళ్ళకిప్పుడు నా మొహం ఎలా చూపించగలను? అదేనా మీ బాధ? నిన్న మీరు ఇంట్లోంచి వెళ్లేటప్పుడు మీకోసం ఎప్పుడు ఈ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని మీ నాన్నగారు అన్నారు, మీకు గుర్తుందా? దాని అర్థం మీరు ఓడిపోయి రావాలని కాదు. ఎప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి వాళ్ళ కొడుకుగా తిరిగి రావాలని ఆశతో అన్నారు. అదే తల్లిదండ్రుల గొప్పతనం. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాలని చూస్తారు, వాళ్ళని దారిలో పెట్టడానికి మందలిస్తారు. వాళ్ళు ఎదురు తిరిగితే భరిస్తారు. ఎప్పుడు వాళ్లల్లో మార్పు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తారు. వాళ్ళు ఎదురు చూసిన మార్పు ఇంత తొందరగా వచ్చినందుకు సంతోషిస్తారే, కానీ తిరిగి వచ్చినందుకు మిమ్మల్ని ఎగతాళి చేయరండి. అయినా మీరు ఓడిపోయారని ఎవరన్నారండి? ఎప్పుడైతే మీరు వాస్తవాన్ని గ్రహించారో అప్పుడే మీరు జీవితంలో గెలిచారు. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఆయన ఇంట్లో ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా నోటికొచ్చినట్లు బాగేశావు. ఇప్పుడేమైందో చూడు. అయినా అంత అర్ధరాత్రి నన్ను లేపి మరీ మీటింగ్ పెట్టాలా? పొద్దున్నే ఆయన బయటకు వెళ్లిన తర్వాత అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం కదా. ఇప్పుడు ఏం కొంప మునిగిపోయిందని అంతలా టెన్షన్ పడుతున్నావు? ఏమైందని అంత కూల్ గా అడుగుతున్నావేంటమ్మా? ఇంకా ఏం కావాలి చెప్పు. ఇన్నాళ్ళు ఎంతో బాగా నటించి వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకున్నాం. ఎలాగోలా వాడి ఆశ తగ్గించుకోవాలని పాటలు పడుతుంటే మన ప్లాన్ మొత్తం వాడికి తెలిసిపోయేలా చేసి మనల్ని చీకుట్టి వెళ్లిపోయేలా చేసావు. ఎక్కడికి పోతాడే? ఇన్నాళ్ళు ఇక్కడ అలవాటు పడినవాడు 4 రోజులు పోయిన తర్వాత నీ కాళ్ళ దగ్గరికే వస్తాడు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఎలా వస్తాడనుకుంటున్నావు? రాడమ్మా, పరిస్థితి మొత్తం మన చేయి దాటిపోయింది. ఇంకా వాడి గురించి ఆలోచించి లాభం లేదు. వేరే పార్టీ లైన్ లో పెట్టాలి. ఎవరికే నువ్వు ఫోన్ చేసేది? ఇంకెవరికి? అమెరికావాడికి ఫోన్ చేసి లైన్ లో పెడుతున్నాను. ఇదిగో ఈ ఆవేశమే నేను వద్దనేది. ఇప్పుడు చెయ్యాల్సింది అమెరికావాడికి కాదు, మరి అల్లుడికే. నీకేమైనా మతిపోయిందా? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడనుకుంటున్నావా? చెయ్యడు. అయినా సరే ఫోన్ చెయ్యాలి.
ఇన్నాళ్ళు వాడి కోసం ఇంత టైం వేస్ట్ చేసుకుని ఇప్పుడు వాడిని వదిలేసి వేరే వాడి కోసం ట్రై చేస్తావా? వాడి ఆస్తి మనకు దక్కుతుంది కదా అని వాడికి ఎదురు డబ్బులు ఖర్చు పెట్టిన సంగతి మర్చిపోయావా? గుర్తుంది, కానీ అవన్నీ లెక్కలేసుకోవడం తప్ప ఇప్పుడు మనం ఏమీ చేయలేవు. ఏమీ చేయలేమని నిరాశ ఊరుకుంటే మనలాంటి వాళ్ళని బతకలేమే పిచ్చిదానా? ముందు అల్లుడికి ఫోన్ చేయి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. చూస్తావే, ఫోన్ చెయ్యి. మనమేం చేసినా వాడు మళ్ళీ మన దగ్గరికి రాడమ్మా. ఇంకా వాడి గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోవడం తప్పిస్తే ప్రయోజనమేవీ లేదు. అలాంటి వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాడి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అన్న సంగతి వాడికి తెలుసు కదా. అందుకే ఫోన్ చేయమన్నాను. కోపం తగ్గిన తర్వాత వాడే నీ దగ్గరికి వస్తాడు. అమ్మా, ఇక్కడ నీకింకో విషయం అర్థం కావడం లేదు. నేనేదో సిన్సియర్ గా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని అతను అనుకుంటున్నాడు ఇప్పటి వరకు. కానీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నానన్న విషయం ఇప్పుడు తెలిసిపోయింది. మళ్ళీ నా దగ్గరికి ఎలా వస్తాడనుకుంటున్నావు? వస్తాడే, ఎందుకంటే తాళీ అనే బ్రహ్మాస్త్రం నీ దగ్గర ఉందిగా. దాన్ని కాదనే ధైర్యం ఎవరికీ ఉండదు. అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తే అదే వాణి నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తుంది. అయినా ఆస్తుల గురించి మాట్లాడింది నేను కాని నువ్వు కాదు కదా. తప్పు నా మీద పడేస్తే నువ్వు అమాయకరాలుగా నిలబడిపోతావు. నువ్వేమంటున్నావు అర్థం కావడం లేదమ్మా. అంత ఈజీగా అర్థం చేసుకున్న అనుభవం నీకెక్కడేడ్చింది గానీ ఓసారి ఫోన్ ఇలా ఇవ్వు. ఏం చేస్తున్నావమ్మా? అల్లుడు గారికి మెసేజ్ పంపిస్తున్నానే. అమ్మయ్యా, మెసేజ్ పంపించేశాను, ఇదిగో చదువు. ఐఎమ్ వెరీ సారీ, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. నా సంతోషం కోసం అమ్మ తొందరపడి అలా మాట్లాడింది. నా కోసం ఈ ఒక్కసారికి అమ్మని క్షమించండి ప్లీజ్. మీరు లేకుండా నేను బతకలేను. బాగానే ఉంది కానీ నమ్ముతాడంటావా? వెంటనే నమ్మకపోవచ్చు, కానీ ఆలోచిస్తాడు. ఇప్పుడు నీ మీద కోపంగా ఉన్నా చీకటి పడ్డాక నువ్వు గుర్తొస్తావుగా. నీతో పాటు ఈ మెసేజ్ కూడా గుర్తొస్తుంది. నీకు దూరంగా ఉండలేక తప్పంతా వాళ్ళమ్మదే కదా, ఇదేం చేసింది అని మళ్ళీ నీ దగ్గరికే వస్తాడే. అప్పటిదాకా కొంచెం ఓపికతో వెయిట్ చేయవే. డాడీ, డాడీ, ఏంటమ్మా అప్పుడే స్కూల్కి రెడీ అయిపోయావా? సారీ అమ్మా, బాగా నిద్ర పట్టేసింది. వస్తున్నాను. వద్దు డాడీ, నీకు జ్వరం వచ్చినట్టుంది చూడు, ఒళ్ళెలా కాలిపోతుందో. నువ్వు రెస్ట్ తీసుకో డాడీ, నేను తాతయ్యని తీసుకెళ్తాను. పర్వాలేదమ్మా,
నాకు బానే ఉందిరా, వస్తానుండు. తీసుకెళ్తాను, రెస్ట్ తీసుకో డాడీ.